మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు బీరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. బీరకాయలు 1/4 కేజీ, 50 గ్రాముల శనగబేడలు, ఇవి కడిగి శుభ్రంగా ఉడికించుకోవాలి. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కొబ్బరి మసాలా, 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా కసూరీ మేథి, లవంగా చెక్క కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పసుపు పొడి కావలసినంత, కారం 1/2 స్పూను, ఉప్పు తగినంత, వంటకు నూనె, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి లవంగా చెక్క కొద్దిగా, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలి. టమాటాలు కొద్దిగా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, వేగాయి, బీరకాయ ముక్కలు, పసుపు పొడి, కారపొడి, ధనియా పొడి, గరం మసాలా పొడి, కసూరి మేతి, పచ్చి కొబ్బరి పేస్ట్, ఉడికిచ్చిన శనగబేడలు. చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతుంది. కొద్దిగా నీళ్లు పోసి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. అయిపోయిందండి. ఇది కూర కొంచెం పల్చగా ఉంది. పుట్నాల పప్పు పొడిని నీళ్ళల్లో కలిపి వేయడం వల్ల కూర కొంచెం చిక్కబడుతుంది. కొంచెం సేపు ఉడకనిచ్చి ఆపేద్దాము. ఇదండి బీరకాయ మసాలా కర్రీ. చాలా బాగుంటుందండి పుల్కాల్లోకి. చేసి రుచి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.